హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ లెవెన్లో లో విడుదలైన స్పెల్ బౌండ్ అనే కొరియన్ రొమాంటిక్ హారర్ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము మన హీరో ఒక పేద స్ట్రీట్ మెజిషియన్ చేసిన బోరింగ్ ట్రిక్స్ ఏ మళ్ళీ మళ్ళీ చేసి జనాల టైం వేస్ట్ చేస్తాడు కానీ హీరోయిన్ ని కలిశాక అతని తల రాత పూర్తిగా మారిపోతుంది హీరోయిన్ కి హారర్ మ్యాజిక్ షోస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల తను హీరో వాళ్ళ టీమ్ లోనే ఒక ఎక్స్ట్రా గా ఉంటూ అన్ని షోస్ లో పర్ఫామ్ చేస్తుంది ప్రతి షో తను ఇచ్చే యునిక్ డిఫరెంట్ ఐడియా వల్ల హీరో వాళ్ళ మ్యాజిక్ షోస్ అన్ని చాలా తక్కువ టైం లోనే దేశం అంతా పాపులర్ అయిపోతాయి హీరో హీరోయిన్ ఎవరితోనూ కలవకూడదనుకునే ఒక ఇంట్రోవర్ట్ హీరో ఎంతగానో ట్రై చేస్తాడు వాళ్ళు చేసే ప్రతి పనిలో తన్ని ఇంక్లూడ్ చేసేందుకు కానీ ఏం ప్రయోజనం ఉండదు ఇలా ఎన్నో రోజులు గడిచిపోతాయి కానీ హీరోయిన్ ప్రవర్తన మాత్రం మారదు పేషెంట్స్ కోల్పోయిన హీరో ఓ రోజు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అసలు ఎప్పుడు ఎందుకు ఇలా నవ్వకుండా ఒక్కదానివే ఉంటావు నీ ప్రాబ్లం ఏంటని సీరియస్ గా అడుగుతాడు అప్పుడే మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ని హీరోయిన్ రివీల్ చేస్తుంది నిజానికి హీరోయిన్ చనిపోయి స్వర్గానికో నరకానికో వెళ్లకుండా ఇంకా భూమి మీద తిరిగి ఆత్మల్ని చూడగలదు వాటితో మాట్లాడగలదు కూడా ఈ నిజం తెలుసుకున్న హీరో కంప్లీట్ గా షాక్ అయిపోతాడు మరి అలాంటి అమ్మాయితో ప్రేమలో పడిన హీరో పరిస్థితి ఏంటి అసలు హీరోయిన్ కి దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి నిజంగానే ఆ మ్యాజిక్ షో లో హీరోయిన్ ఒంటరిగానే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుందా లేదా దీనిలో కూడా దెయ్యం పనేమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటే అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఈ వీడియోని చివరి వరకు ఈ మూవీ స్టోరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది న్యూ డైరెక్టర్స్ ఫస్ట్ టైం వర్క్ ఈ మూవీ అయినా కూడా టూ థౌసండ్ సెవెంత్ మోస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇన్ కొరియా అనే రికార్డ్తో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అనే రికార్డ్ కూడా ఉంది మూవీకి ఇది నా ఫేవరెట్ మూవీ కూడా సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను స్టోరీ స్టార్టింగ్ లో మన మూవీ అయిన మిన్ తన ఫ్రెండ్ పార్క్ తో కలిసి స్ట్రీట్ లో మ్యాజిక్ ట్రిక్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడు కానీ మిన్ చేసిన ఏ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల జనాలందరికి బాగా బోర్ కొడుతుంది మిన్ కి ఆడియన్స్ అందరిలో అస్సలు నవ్వకుండా కోపం ప్లస్ చిరాక్ ఎక్స్ప్రెషన్ పెట్టిన ఒక అమ్మాయి కనిపిస్తుంది తనే మన హీరోయిన్ షో అయిపోయాక హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఎందుకో మిన్ కి హీరోయిన్ ప్రవర్తన ఆర్ట్ గా అనిపించడంతో సీక్రెట్ గా ఆమె వెనకాలే ఫాలో అయి వెళ్తూ ఉంటాడు హీరోయిన్ కి ఎవరో తన్ని ఫాలో అవుతున్నారన్న ఫీలింగ్ కలగడంతో ఒక్కసారిగా నడవడం ఆపేస్తుంది అంతే వెంటనే తన పక్కన ఉన్న ఒక వార్డ్రోబ్ డోర్ దానంతా అది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది ఇది చూసిన మిన్ కి ఒక కొత్త మ్యాజిక్ ట్రిక్ చేయాలన్న ఆలోచన వస్తుంది ఆ ట్రిక్ లో తను కబోర్డ్ లో ఇంచి ఒక ఆత్మని బయటికి పిలిచి కాసేపు దాంతో ఒక ఆట ఆడుకొని మళ్ళీ తిరిగి దాన్ని కబోర్డ్ లోపలికి పంపేయాలనుకుంటాడు ఇంకా ధైర్యం తెచ్చుకున్న మిన్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యి ఆమెని వాళ్ళ లో జాయిన్ అవ్వమని అడిగాడు హీరోయిన్ పేరు కాంగ్ తనకి హారర్ మ్యాజిక్ షోస్ అంటే చాలా ఇష్టం ఆమె ఇంట్రెస్ట్ కి తగిన ఏ దొరకడం వల్ల హీరోయిన్ కూడా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే వీళ్ళ టీంలో జాయిన్ అవడానికి ఒప్పేసుకుంటు ఉంటుంది నెక్స్ట్ షో కి మిన్ ఈసారి వీధిల్లో కాకుండా ఓ పెద్ద ఆడిటోరియంలో పర్ఫార్మ్ చేయబోతున్నాడు మిన్ మంత్రం జపించగానే తను ఎదురుగా ఉన్న వార్డ్రోబ్ డోర్ ఆటోమేటిక్ గా దానంత అదే తెరుచుకుంటుంది వెంటనే మిన్ అటువైపు ఒక బ్లాక్ క్లాత్ నిసురుతాడు అప్పుడు ఆ క్లాత్ దయ్యం ఆకారంలోకి మారి గాల్లోకి ఎగురుతుంది మిన్ ఆ దయ్యాన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే అది దాన్ని చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు చెప్పింది ఇంకా తన ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ హంతకుడు ఇక్కడ ఈ హాల్లోనే ఉన్నాడని చెప్తుంది ఇది విన్న ఆడియన్స్ అందరిలో భయం మొదలవుతుంది నిన్ను చంపింది ఎవరని మిన్ ఆ దయ్యాన్ని ప్రశ్నిస్తాడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ దయ్యం ఆడియన్స్ లో కూర్చున్న ఒక అమ్మాయి వైపు కి తన ఫింగర్ ని పాయింట్ అవుట్ చేస్తుంది ఆ అమ్మాయి భయపడుతూ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది కానీ నో యూస్ భూతం చాలా వేగంగా వచ్చి తన్ని పట్టుకొని గాల్లోకి ఎత్తి మళ్ళీ స్టేజ్ మీదకే తెచ్చేస్తుంది స్టేజ్ మీద దయ్యం అయితే మాయమైపోతుంది కానీ ఆ బ్లాక్ క్లాత్ ఇప్పుడు ఆ అమ్మాయిని పూర్తిగా చుట్టేయడం మొదలు పెడుతుంది తర్వాత మిన్ ఒక గొడ్డల్ని తీసుకొని ఓ ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుతాడు దానివల్ల ఆ క్లాత్ లూజన్ అయ్యి ఆ అమ్మాయి అంత పైన నుంచి కిందకి పడిపోతుంది ఓపెన్ గా ఉన్న అల్మారా డోర్స్ కూడా మూత పడిపోతాయి కానీ మిన్ ఆ క్లాత్ ని ఎత్తి చూస్తే అక్కడ మాత్రం ఎవరు ఇప్పుడే వెనక్కి నుంచి మిన్ యొక్క ఇద్దరు టీమ్ మెంబర్స్ వచ్చి వేరొక క్లాత్ తో అల్మారాని పూర్తిగా కవర్ అయ్యేలా కప్పేస్తారు మిన్ వెళ్లి ఆ క్లాత్ ని పక్కకి లాగంగానే ఆ చోట్లో ఉండాల్సిన అల్మారా మాయమై దానికి బదులు ఆడియన్స్ లో కూర్చున్న అదే అమ్మాయి ఉంటుంది అక్కడ ఇంతటితో మిన్ మొట్టమొదటిసారి పర్ఫామ్ చేసిన సరికొత్త మ్యాజిక్ షో సమాప్తం అవుతుంది కుర్చీల మీద కూర్చున్న ఆడియన్స్ అంతా కంప్లీట్ షాక్ లో ఉంటారు వీళ్ళ షో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కి ఏకంగా స్టాండింగ్ ఇచ్చేస్తారు జనాలు ఈ షో పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది ఎంతో రియలిస్టిక్ గా అనిపించడంతో చాలా హ్యాపీగా కట్టిన డబ్బులు న్యాయం చేశారన్న ఫీల్ తోనే అందరూ వాళ్ళు బయలుదేరిపోతారు అవుతుంది ఇంతసేపు నటించింది ఇంకెవరో కాదు మన హీరోయిన్ నేనని ఇంకా ఆడియన్స్ లో కూర్చున్న ఆ అమ్మాయి కూడా వీళ్ళ టీం మెంబరే తన పేరు జీ ఇంకా ఆమె మిన్ని యొక్క గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది బ్యాకప్ అయిపోయాక మెంబర్స్ అందరూ కలిసి మందు తాగడానికి బార్ కి వెళ్లాలనుకుంటారు కొత్తగా వచ్చిన హీరోయిన్ ని కూడా వాళ్ళతో రమణి ఇన్వైట్ చేస్తారు కానీ తను మాత్రం నాకు ఇంట్లో చేయడానికి చాలా పనులు పనులున్నాయన్న సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్లాగా హీరోయిన్ కాల్ చేస్తుంది వాళ్ళ అమ్మ హీరోయిన్ కి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని బర్త్డే విషెస్ చెప్పింది అవును ఇవాళ హీరోయిన్ బర్త్డే అయి ఉంటుంది కానీ తను ఎవరికి దీని గురించి చెప్పలేదు ఎవరితోనూ దీని గురించి మాట్లాడలేదు వాళ్ళ అమ్మ ఇంకా నాన్న ఏదో ఒక కారణం వల్ల హీరోయిన్ ని ఇక్కడే వదిలేసి కొరియా విడిచి నార్వే వెళ్ళిపోతారు ఇదే విషయం గురించి తలుచుకొని కూతుర్ని ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు ఆమె బాధతో గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఆఖరికి తను రోజుని కూడా ఎవరి తోడు లేకుండా ఒక్కతే సెలబ్రేట్ చేసుకుంటుంది హీరోయిన్ వల్ల అమ్మని ఏడవద్దని ఆమెకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తుంది హీరోయిన్ అంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఉండడానికి భయపడుతుంది అందుకే హాల్లో ఒక చిన్న టెంట్ ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు రాత్రి దానిలోనే నిద్రపోతుంది ఇవాళ కూడా అదే టెంట్ లో టైంలో టెంట్ జిప్ కింద నుంచి పైకి ఆటోమేటిక్ గా దానంతా అదే ఓపెన్ అయిపోతూ ఉంటుంది హీరోయిన్ ఇటువైపు తిరిగేసరికి సడన్ గా టెంట్ లోపల రెండు పిల్ల దయాలు ప్రత్యక్షం అవుతాయి సీన్ షిఫ్ట్ అవుతుంది వర్షం పడుతున్న వేళకి హీరోయిన్ గొడుగు పట్టుకొని ఆ ఇద్దరి చిన్న పిల్లల యొక్క డెత్ స్పాట్ దగ్గరికి వస్తుంది హీరోయిన్ పోలీసులకి కాల్ చేసి ఒక తాగుపోతు డ్రైవర్ పీకల్ దాకా తాగి నాడి రోడ్ మీద ఇద్దరు చిన్న పిల్లల్ని బండితో గుద్ది ఆగకుండా వెళ్ళిపోయాడని చెప్పింది ఈ విషయాన్ని నిన్న రాత్రి ఆ ఇద్దరు పిల్లలు స్వయంగా హీరోయిన్ దగ్గరికే వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఉంటారు అందుకే హీరోయిన్ ఇప్పుడు పోలీసులకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది ఇవాళ కూడా హీరోయిన్ షో పూర్తయిన తర్వాత ఎవరికి కనిపించకుండా తప్పించుకొని పారిపోదాం అనుకుంటుంది కానీ మిన్ వెనకాలే ఉంటాడు తన్ని పట్టేసుకుంటాడు చాలా సేపు కన్విన్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే కానీ హీరోయిన్ వాళ్ళతో ఇవాళ కలిసి బయట రావడానికి ఒప్పుకుంటుంది అంటే హీరోయిన్ ఇవాళ కూడా నాకు ఇంట్లో పనులు ఉన్నాయి నేను అంటలు తోమాలి బట్టలు ఉతకాలని చెప్పాల్సిన కహానీలని చెప్తుంది కానీ చాలా గట్టిగా శపథం చేసుకుని ఉంటాడు ఇవాళ ఎలాగైనా హీరోయిన్ వాళ్ళతో బయటికి తీసుకువెళ్లాలని బార్లో హీరోయిన్ అదు అదుపు అనేది లేకుండా ఏకంగా ముప్పై బాటిల్ ని ఎత్తేస్తుంది ఇంకా తను ఫుల్ గా తాగేసిన తర్వాత పిచ్చి దానిలాగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం మొదలు పెడుతుంది ఏం మాట్లాడుతుందో తనకి కూడా అర్థం కావట్లేదు ఎవరిని ఏమని తిడుతుందో కూడా తనకి తెలియట్లేదు ఆఖరికి హీరో దగ్గరికి వచ్చి మరి తన షర్ట్ ని చింపేసి నేను కదా ఇందుకే నేను రాననింది తాగానంటే నాకు కంట్రోల్ ఉండదు అయినా సరే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావు నీకు ఇలాంటి గతే పట్టాలని చెప్పి హీరోని పచ్చి బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే వెళ్లే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్లస్ హీరోకి కూడా క్షమాపణలు సారీలు అన్ని అడిగి అక్కడి నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతుంది అందరూ హీరోయిన్ యొక్క ఈ కంప్లీట్ స్ట్రేంజ్ బిహేవియర్ ని చూసి పూర్తిగా ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా అయిపోతారు నెక్స్ట్ డే హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ వేరే కంట్రీకి ఏదో పని మీద వెళ్తూ ఉండడంతో తను ఆమెని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్ వరకు కార్ లో తీసుకువెళ్తాడు అక్కడ డ్రాప్ చేసి తిరిగి వస్తూ ఉన్న టైంలో హీరోకి హీరోయిన్ కాల్ చేసి నిన్న రాత్రి జరిగిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ అలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీ షర్ట్ ని కూడా చింపేశాను కదా దానికి ఇంకొక పెద్ద సారీ మీ షర్ట్ సైజ్ ఎంతో చెప్తే కొత్త షర్ట్ కొనేసి తీసుకొస్తానని అంటుంది కానీ సర్ గారు షోరూమ్ లో లైవ్ గా బొమ్మలకి తగిలించిన బట్టల్ని ఎప్పుడు వేసుకోవడంట తను కేవలం టైలర్ స్టిచ్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకుంటానని చెప్పడంతో హీరోయిన్ కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి వాళ్ళ ఇంటి పెయింటింగ్ లో ఏవో వింత సౌండ్స్ వినిపిస్తాయి హీరోయిన్ ఏంటా సౌండ్ నిదానంగా స్లో మోషన్ లో తలని వెనక్కి తిప్పుతుంది ఆల్ ఆఫ్ అ సడన్ ఆ పెయింటింగ్ ఒక బయటికి దూసుకొచ్చేస్తుంది భయంతో వణికిపోతున్న హీరోయిన్ బాధగా వాళ్ళ ఇంటి ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది ఎవరా అని చూస్తే అటువైపు మన హీరో ఉంటాడు అంటే ఇంత అక్కడ కాల్ మాట్లాడుతూ ఉన్న టైం లో హీరోయిన్ అంత గట్టిగా ఆరావడం వల్ల తనకి ఏమైంది తను క్షేమంగా ఉందో లేదో కనుక్కోవడానికి కంగారు కంగారుగా చాలా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు హీరోయిన్ మిన్ని ఇంట్లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది కాకపోతే అతనికి తినిపించడానికి ఆమె కిచెన్లో లో ఒక ఫుడ్ ఐటమ్ కూడా ఉండదు ఆఖరికి ఫ్రిడ్జ్లో లో సాగం తినిపెట్టిన మిగతా సగం కేక్ అయితే ఉంటుంది దానే తీసి ఆమెకి నచ్చిన వేలు డెకరేట్ చేసి హీరో ముందు పెడుతుంది మెన్ ఆ కేక్ తినేసి హీరోయిన్ తో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరిపోతున్న టైంలో ఒకసారి ఎందుకో వెనక్కి తిరిగి చూస్తాడు చూస్తే హీరోయిన్ వాళ్ళ గార్డెన్ లో ఒక చిన్న పిల్లడు వియర్డ్ గా వీళ్ళిద్దరు వైపు చూస్తూ ఉంటాడు పిల్లడు వయసుకి ఇంకా వాడు చూస్తున్న చూపులు ఇంకా వాడు చేస్తున్న చేష్టలకి ఎటువంటి సంబంధం ఉండట్లేదు కాబట్టి హీరో ఎవరు వాడు అని హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ చాలా కంగారు పోతూ ఉంటుంది వాడ వాడిని ఏం పట్టించుకోకు నువ్వు వాడు మా పక్కింటి వాళ్ళ పిల్లడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి దాగుడుమూతలు ఆడుతూ ఉంటాడు అని చెప్పింది హీరో కూడా అయితే ఏముంది నేను కూడా వాడితో దాగుడుమూతలు ఆడాలనుకుంటున్నాను అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళబోతాడు హీరోయిన్ హీరోని వీలైనంత తొందరగా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోమని అడుగుతుంది హీరో ఒక్కసారిగా ఇటు తిరిగి మళ్ళీ అటు తిరిగేసరికి ఆ పిల్లడు అక్కడ ఉండడు ఈ లోపల ఇంట్లోపల ఉన్న ఒక రూమ్ నుంచి కబోర్డ్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి మినికి ఏముంది ఆ పిల్లోడు అక్కడికి వెళ్ళి ఉంటాడు వాడే కావాలని సౌండ్స్ చేసి మన ఇద్దరిని ఆడుకోవడానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడేమో అనుకోని నేను చాలా ఎక్సైట్ డ్గా ఆ దాగుడు మూతలు గేమ్ లో పట్టుకోవడానికి బయలుదేరతాడు మిన్ హీరోయిన్ ని తీసుకొని సైలెంట్ గా వెళ్లి కబోర్డ్ కి ఇటుపక్క దాక్కుంటాడు ఆ చిన్న పిల్లడు అప్పటికే కబోర్డ్ యొక్క ఎంతోసేపు అవుతున్నా వాడిని పట్టుకోవడానికి వీళ్ళిద్దరు రావట్లేదు అనుకోని వాడే కాసేపటికి బయటికి వస్తాడు ఇదే మంచి టైం అనుకున్న మిన్ చాలా అంటే చాలా జోవియల్ గా సరదాగా ఆ చిన్న పిల్లోని భూ అని చెప్పి ఒక్కసారిగా భయపెడతాడు అంతే వాడికి గుండెలు దడ మొదలవుతుంది అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వీళ్ళకి కనిపించినంత స్పీడ్ గా పారిపోతాడు పిల్లడిని భయపెట్టాడు ఇంకా మిన్ కి కూడా సరదా తీరిపోవడంతో సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కాసేపటికి హీరోయిన్ వాళ్ళ ఆన్లైన్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఇవాళ మా బాస్ నా ఇంటికి వచ్చాడు నా ఇంటికి అసలు ఎవరు రారు అలాంటిది మొట్టమొదటిసారి మా బాస్ మా ఇంటికి వచ్చాడు చాలాసేపు ఇక్కడే ఉన్నాడు బోల్డెన్ కబుర్లు కూడా చెప్పాడు మేమిత్రం కలిసి హైడ్ అండ్ సీక్ కూడా ఆడుకున్నామని సంతోషంగా ఇవాళ జరిగిన దాని మొత్తం గురించి తన ఆన్లైన్ ఫ్రెండ్ కి చెప్తూ ఉంటుంది ఇంకేముంది మీ బాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అంత హ్యాండ్సమ్ గా ఉంటే నువ్వు ఇంకా ఎందుకు ఆగుతున్నావు వెంటనే లైన్ వేయడం మొదలు పెట్టవే అని చెప్పి తన ఆన్లైన్ ఫ్రెండ్ హీరోయిన్ కి సజెషన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది హీరోయిన్ కి ఇటువంటివి ఏమి నచ్చవు కాబట్టి కోపంతో కాల్ చేసేస్తుంది రాత్రి మిన్ ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నప్పుడు తన మంచం మీద ఎవరో పరిగెడుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది మిన్ కాసేపటికి కళ్ళు తెరిచి ఏంటబ్బా అని చూస్తే ఆ చిన్న పిల్లడు వాళ్ళ ఇల్లు మొత్తం పరిగెత్తేస్తూ ఉంటాడు బెదిరిపోయిన మిన్ ఒక్కసారిగా లెగి కూర్చుంటాడు మిన్ భయపడుతూ భయపడుతూ పక్కన ఉన్న లైట్ ఆన్ చేసుకుంటాడు ఎక్కడ వెళ్ళాడు ఈ పిల్లడు ఎక్కడికి పోయాడు అని చెప్పి కంగారు కంగారు అటు ఇటు చూసుకుంటూ ఉన్న టైంలో రిఫ్లెక్షన్ లో ఆ పిల్లడు తన వీప్ పైకి ఎక్కి కూర్చున్నాడు అని కనిపిస్తుంది వాడికి అంటే ఇంకా ఇల్లు పీకి పందిరి పెట్టి భయంతో గట్టి గట్టిగా అరుచుకుంటూ అంతే కంగారు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు బయటికి వచ్చాక హీరోయిన్ కి కాల్ చేసి ఏంటి మీ పక్కింటి పిల్లడు మా ఇంటికి రావడం ఏంటి నా వీప్ మీదకి ఎక్కి నాతో ఆడుకోవడం ఏంటి నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు వెంటనే వచ్చి నన్ను కాపాడవా ప్లీజ్ అని బ్రతిమ్లా ఆడుకుంటాడు హీరోయిన్ కూడా చాలా వేగంగా హీరోని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది హీరోని చూస్తే భయంతో ఒక కబోర్డ్ లోకి దూరి కూర్చుంటాడు హీరోయిన్ ఆ వైన్ ని గ్లాస్ లో పోసి నేను నీకొక విషయం చెప్పాలి కాకపోతే ఆ విషయాన్ని విని నువ్వు భయపడకుండా ఉండాలంటే నువ్వు నువ్వు కొంచెం తాగాల్సిందే మత్ ఎక్కితే గాని నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం అవదు అర్థమైనా నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండగలవని చెప్పి వైన్ని తాగమంటుంది హీరో కూడా దాన్ని తాగేస్తాడు ఇప్పుడు హీరోయిన్ నిదానంగా హీరో చెవు దగ్గరికి వెళ్ళి నేను చనిపోయి ఇంకా భూమి మీద తిరుగుతూ ఉన్న ఆత్మలతో మాట్లాడగలను నువ్వు వాటిని చూడగలని అని చెప్పింది ఆ చిన్న పిల్లడు కూడా నాకు ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అందుకే పొద్దు నుంచి ఆపకుండా మనిద్ద చుట్టూనే తిరుగుతూ ఉన్నాడని అంటుంది ఇద్దరు ఆ చిన్న బాబుని వెతుక్కుంటూ ఇంట్లోపలికి వెళ్తారు మళ్ళీ ఆ బాబు హీరో వీప్ పైకి ఎక్కి కూర్చుంటాడు హీరో వనికిపోతూ ఉంటాడు హీరోయిన్ ఆ బాబు యొక్క చేయిని పట్టుకుంటుంది అప్పుడే తనకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి హీరోయిన్ కీరోయిన్ వాళ్ళకి విజన్స్ లో కనిపించిన ఆ చోటుకు వచ్చి చేరుకుంటారు అక్కడ వాళ్ళకి ఒక లేడీ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో కనిపిస్తుంది అక్కనే ఇంతసేపు వాళ్ళతో ఆడుకున్న ఆ చిన్న బాబు యొక్క డెడ్ బాడీ కూడా వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళ అమ్మ ప్రాణాలని కాపాడడానికి ఆ బాబు ఇంతసేపు తాపత్రయ పడ్డాడు హీరోయిన్ వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తుంది అంబులెన్స్ వచ్చి ఆవిడ బాడీని హాస్పిటల్ వరకు తీసుకెళ్లేసరికి పొద్దున్నైపోతుంది అంబులెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న బాబు వీళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తాడు వాళ్ళ అమ్మ ప్రాణాలని కాపాడినందుకు హీరోయిన్ మిన్ని నది వడ్డు దగ్గరికి తీసుకువెళ్లి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది చిన్నప్పుడు వాళ్ళందరూ స్కూల్ పిక్నిక్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ బస్ యాక్సిడెంట్ అయి నది లోపల పడిపోయి ఉంటుంది రెస్క్యూ టీం అంతా వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది చాలా తక్కువ మంది ప్రాణాలని మాత్రమే కాపాడగలుగుతారు దానిలో ఒకత్తి హీరోయిన్ అవుతుంది హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఆ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది ఇంకా ఆ పాయింట్ నుంచి హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఆత్మ దయ్యమై వచ్చి తన్ని పదే పదే భయపడుతూ ఉండేది తనే కాదు ఇంకా రకరకాల దెయ్యాలన్నీ హీరోయిన్ కనిపించడం మొదలయ్యాయి ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి హీరోయిన్ దయాల్ని చూడగలుగుతుంది దానికి మించి దయాలతో కమ్యూనికేట్ కూడా అవగలుగుతుంది ఈ రీజన్ వల్ల తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనని సెక్లూడ్ చేసేసి తనతో మాట్లాడకుండా ఉండేవారు ఆఖరికి హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఇంకా అక్క కూడా హీరోయిన్ యొక్క ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత తనని ఒంటరిగా కొరియాలోనే వదిలేసి నార్వే వెళ్ళిపోతారు ఇంటికి వచ్చాక హీరోయిన్ తన ఇద్దరి ఆన్లైన్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ కూడా హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తనకి ఏ అబ్బాయి అయినా చాలా ఈజీగా పడిపోతాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి రొమాంటిక్ డ్రామాస్ ని రాస్తూ ఉంటుంది సో తను కూడా హీరోయిన్ అందంగా ఉంటుంది అది చాలా అబ్బాయిలు పడిపోవడానికి రేపు నువ్వు అంతే అందంగా రెడీ అయి హీరో దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడు వాడెందుకు నీ ప్రేమలో పాడ్డో నేను కూడా చూస్తానని సవాల్ విసురుతుంది నెక్స్ట్ డే హీరోయిన్ అంతే అందంగా రెడీ అయ్యి హీరోతో కాఫీ డేట్ కి వెళ్తుంది కాఫీ తాగుతూ ఉన్నప్పుడు హీరోయిన్ ఒక క్యూట్ కపుల్ కిస్ చేసుకోవడం చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఎందుకో హీరో వైపు చూసి మళ్ళీ సిగ్గుపడుతుంది హీరోకి తనకి కిస్ కావాలేమో అని అనిపించడంతో వెంటనే హీరోయిన్ ని కిస్ చేసేస్తాడు హీరోయిన్ కి కొంచెం వింతగా అనిపించడంతో ఏం చేయాలో తెలియక ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటుంది కాబట్టి లాగి ఒక్కటి పీక్తుంది హీరోని కానీ ఆ కిస్ ని తను కూడా ఎంజాయ్ చేసి ఉంటుంది కాబట్టి తిరిగి ఎలా ముద్దు పెట్టాలో తనకి అర్థం కావట్లేదు అందుకే తన స్టైల్లో ఒక ముద్దుని పెట్టేద్దాం అనుకుంటుంది లాగి పెట్టి హీరో బ్లేజర్ ఇంకా షర్ట్ ని చింపేసి వెళ్లి హీరో మీద పడిపోయి మరీ ముద్దు పెట్టేస్తుంది హీరోయిన్ యొక్క వింత ఇంకా వియర్డ్ కిస్సింగ్ స్టైల్ ని చూసి హీరో ముసిముసి నవ్వులు ఉంటాడు హీరోయిన్ కి అర్థం కావట్లేదు తను ఏమైనా తప్పు చేసిందా లేదంటే వీడు ఎందుకు ఇలా పడిపోయి మరీ నవ్వుకుంటున్నాడా అని బాగా ఆలోచించుకొని మళ్ళీ తన ఇద్దరి ఆన్లైన్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి సరిగ్గా ఒక అబ్బాయిని ఎలా కిస్ చేయాలని అడుగుతుంది ఇంకా మొదలు పెడతారు ముద్దుల గురించి మాట్లాడడం హ్యాంబర్గర్ కిస్ అంటే స్లైడింగ్ కిస్ ఇయర్ క్లీనింగ్ కిస్ ఇంకా బ్రెస్లింగ్ కిస్ అని రకరకాల కిస్సులు గురించి చెప్పి పాపం అమాయకమైన మన హీరోయిన్ పాడు చేసేస్తారు పూర్తిగా హీరోయిన్ కి మంచిగా ప్రాక్టీస్ అవడానికి ఒక టెడ్డీ బేర్ మీద కూడా కిస్సులు అన్నిటిని ప్రయోగాలు చేయమని చెప్పి ఉంటారు హీరోయిన్ కూడా పిచ్చిదాని లాగా బొమ్మ మీద అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నెక్స్ట్ డే ఇద్దరు బారికి వెళ్లి బాగా తాగుతారు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కార్లో కూర్చోపెడితే తను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదని పదే పదే చెప్తుంది ఇంకేమీ చేయలేక వేరే దారి కనిపించక హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇద్దరు ఫుల్ గా తాగేసి ఉంటారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతారు అస్సలు మెలకు రాదు కాకపోతే మధ్యరాత్రిలో హీరో మొహం పైన వాటర్ డ్రాప్స్ పడతాయి ఏంటని నిదానంగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్కడ తన కళ్ళ ముందు గాల్లో తేలుతూ హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఆత్మ ఉంటుంది అదే బస్ యాక్సిడెంట్ లో చనిపోయిన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హీరోయిన్ నే కాకుండా హీరోయిన్ కూడా భయపెట్టడం మొదలు పెట్టింది హీరోయిన్ భయంతో వణికిపోతూ ఉన్న హీరో కళ్ళుని నిదానంగా మూసి నువ్వు ఏమి భయపడద్దు ఆ దయం కాసేపటికి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ నువ్వు ప్రశాంతంగా ఉండమని తన చాలా బరుస్తుంది కానీ హీరోకి అంత భయంకరమైన దాన్ని అంత దగ్గరగా చూడటంతో చాలా భయమేసేస్తుంది వెంటనే ఇద్దరు వచ్చి హాల్లో కూర్చుంటారు కాసేపటికి హీరోయిన్ కి టెంట్ ఐడియా రావడంతో తన హాల్లోనే ఒక టెంట్ ని అరేంజ్ చేస్తుంది వాళ్ళిద్దరు అదే టెంట్ లో ప్రశాంతంగా నిద్రపోతారు నెక్స్ట్ మార్నింగ్ మిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ వేరే కంట్రీ నుంచి పని పూర్తి చేసుకొని తిరిగి డైరెక్ట్ గా మిన్ ఇంటికి వస్తుంది తను టెంట్ జిప్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళిద్దరూ కలిసి పక్క పక్కనే చాలా క్లోజ్ గా పాడుకుని ఉండడం గమనిస్తుంది గర్ల్ ఫ్రెండ్ కి మనసు రెండు ముక్కలు అయిపోయినంత పని అవుతుంది ముందైతే తను హీరోయిన్ అనదు కానీ కాసేపటికి తాను దెప్పి పొడవడం మొదలు పెట్టింది ఫ్రెండ్స్ ఎవరు లేనట్టున్నారు కదా అయినా నువ్వు ఒక్కదానివే జీవిస్తూ ఉన్నావు ఆఖరికి మీ పేరెంట్స్ కూడా నిన్ను వదిలేసి వెళ్లిపోయారు ఈ విషయం తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది నేను గనక నీ పొజిషన్ లో ఉండున్నానంటే ఏ నదో బావో చూసుకొని ఎప్పుడో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండేదాన్ని అని అంటుంది హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి సిచువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త డౌన్ అవ్వు చల్ల అని చెప్తాడు కానీ అయినా కూడా తను ఆపకుండా నోటికి నచ్చినట్టుగా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ చాలా బాధతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన హీరోయిన్ తన ఇద్దరు ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇవాళ హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ తను ఎన్ని మాట్లాడిందో అన్నిటిని మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటుంది తను అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన కళ్ళంట నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడు పాపుకోలేకపోతుంది ఆఖరికి తను బ్రతికుండడము వేస్ట్ చనిపోవడమే బెస్ట్ అనుకోని తన ఫ్రెండ్స్ తో కాల్ కట్ చేస్తుంది నెక్స్ట్ హీరోయిన్ వర్క్ వెళ్ళదు ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది ఎవరా అని బయటికి వచ్చి చూస్తే తన ఇద్దరి ఆన్లైన్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి హీరోయిన్ లైఫ్ గా కలవడానికి తన ఇంటికి వచ్చి ఉంటారు వాళ్ళని ఫస్ట్ టైం ఇన్ పర్సన్ చూసిన హీరోయిన్ చాలా ఎగ్జైట్ అయి వెళ్ళి హక్ చేసుకుని వాళ్ళ ఇద్దరిని లోపలికి ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ ముగ్గురు కలిసి స్నాక్స్ తింటూ ఉన్న అదే టైం కి హీరో హీరోయిన్ కి కాల్ చేసి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఇవాళ ఎందుకు వర్క్ రాలేదని అడుగుతాడు అతనికి హీరోయిన్ ని ఒకసారి కలవాలని ఉంటుంది కానీ హీరోయిన్ మాత్రం నాకేం నిన్ను కలవాలని లేదు అన్నట్టుగా ఏదో చెప్పబోతున్న అదే టైం కి తన ఫ్రెండ్ ఫోన్ లాగేసుకొని నాకు కూడా నిన్ను కలవాలనే ఉంది నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నానని వాయిస్ మార్చి చెప్తుంది రాత్రి హీరోయిన్ టిప్ టాప్ గా రెడీ అయ్యి హీరో కలవడానికి రోడ్ పైన నడుస్తూ ఉంటుంది దారిలో వేరొక మెజిషియన్ స్ట్రీట్ పైన మ్యాజిక్ షో పర్ఫామ్ చేస్తూ ఉంటాడు ఆడియన్స్ లో హీరోయిన్ కి తన బెస్ట్ ఫ్రెండ్ దయ్యం మళ్ళీ కనిపిస్తుంది తన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడుగులు వెనక్కి వేస్తూ వేస్తూ హీరోయిన్ పొరపాట్న స్టేజ్ పైకి వచ్చేస్తుంది దయ్యం తన చేతుల్ని మల్టిప్లై చేసుకొని హీరోయిన్ బాడీని వెనక్కి చాలా ఫోర్స్ఫుల్ గా టచ్ చేస్తూ తన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదేలా ఎగ్జాక్ట్ టైం కి హీరో వచ్చి ఆ స్కేరీ మూమెంట్ని ని మ్యాజికల్ మూవెంట్ గా అందరి ఆడియన్స్ మార్చేస్తాడు అంటే హీరో వచ్చి రాగానే ఆ దెయ్యం తన చేతుల్ని వెనక్కి లాగేసుకుంటుంది అందుకే తను తన మ్యాజిక్ ట్రిక్ ని సరిగ్గా పర్ఫామ్ చేయగలుగుతాడు మ్యాజిక్ షో పూర్తయిన తర్వాత ఇద్దరు రోడ్ పైన నడుస్తూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు హీరోయిన్ దుఃఖంతో నా వల్ల నువ్వు ప్రతి రోజు బాధపడుతూ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నావా నీ జీవితంలో నేను ఒక భారంగా ఉన్నానని అడిగింది దానికి హీరో అస్సలు కాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నాకు నీతో ఉన్నంత సేపు కూడా టైం ఎలా వెళ్ళిపోతుందో అసలు అర్థం కాలేదు నువ్వు లేని నా జీవితం కంప్లీట్ గా బోరింగ్ అని చెప్పాడు ఈ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయిన హీరోయిన్ హీరో చే పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్తుంది అతన్ని ఆ తర్వాత వాళ్ళిద్దరు టెంట్ లోపల రొమాన్స్ కూడా చేసుకుంటారు నెక్స్ట్ మార్నింగ్ హీరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్న టైం కి హీరోయిన్ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గేట్ వరకు వస్తుంది వీళ్ళిద్దరు ఇలాగ సంతోషంగా ఉండడాన్ని బాల్కనీ నుంచి హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ దయ్యం చూసి కుల్లుకుంటుంది మెన్ కార్ లో తన ఇంటికి వెళ్తూ ఉన్న టైంలో షడీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక పెద్ద క్రేన్ వచ్చి ఆ కార్ గుద్దేస్తుంది ఇంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది చూస్తే ఆ క్రేన్ ఎవరు డ్రైవ్ చేయట్లేదు ఆ క్రేన్ కి ఒక డ్రైవర్ కూడా లేడు అంటే ఖచ్చితంగా ఇది దయ్యం పని అని మనం అర్థం చేసుకోవచ్చు మిన్ ప్రాణాలకి ఏమీ కాదు తను సేఫ్ గా ఆ కార్ డోర్ ని ఓపెన్ చేసుకుని బయటికి రాగలుగుతాడు పైకి చూస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెద్ద పెద్ద బోర్డ్స్ అన్ని వచ్చి మిన్ పైన పడతాయి ఈరోజు మైన్యూట్ ఇంజురీస్ మాత్రమే అవుతాయి కానీ అతని ప్రాణాలకి ప్రమాదం ఏమీ ఉండదు కాకపోతే ఇప్పుడు ఆ దయ్యం హీరో పైన ఫోకస్ చేసిందని మనకి అర్థమవుతుంది తర్వాత రోజు హీరోయిన్ ఇల్లు సర్దుతూ ఉన్నప్పుడు తనకు ఒక బాక్స్ లోపల అందమైన నెక్లెస్ కనబడుతుంది ఈ నెక్లెస్ తన బెస్ట్ ఫ్రెండ్ దయ్యం దా అయి ఉంటుందని హీరోయిన్ కి అర్థమవుతుంది అందుకే తను పరిగెత్తుకుంటూ హీరో మ్యాజిక్ షో పర్ఫార్మ్ చేస్తూ ఉన్న ఆడిటోరియం కి వెళ్లి కూర్చుంటుంది మళ్ళీ మెన్ స్టార్టింగ్ లో చేసిన అదే మ్యాజిక్ ట్రిక్ ని కొత్త ఆడియన్స్ ముందు చేయాలనుకుంటాడు తను మంత్రాన్ని జపించంగానే వార్డ్రోబ్ డోర్ ఓపెన్ అవుతుంది దాని లోపల నుంచి వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఫేక్ దయ్యం కూడా గాల్లో ఎగురుకుంటూ వస్తుంది మళ్ళీ మేన్ అడుగుతాడు నిన్ను ఆ హంతకుడు ఎవడని ముందైతే ఆ దయ్యం వాళ్ళ టీం మెంబర్ లో ఒక అమ్మాయి వైపే చూపిస్తుంది కాకపోతే వెంటనే తన ఫింగర్ ని పక్కకి జరుపుతూ హీరోయిన్ వైపు తన ఫింగర్ ని కరెక్ట్ గా అవుట్ చేసి చూపిస్తుంది ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మళ్ళీ వచ్చింది హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ దయమేనని తను ఎగురుకుంటూ భయంకరంగా హీరోయిన్ మొహం దగ్గరికి వచ్చి హీరోయిన్ ని గట్టిగా పట్టుకుని వార్డ్రోబ్ లోపలికి వెళ్ళిపోయి వార్డ్రోబ్ డోర్స్ ని క్లోజ్ చేసేస్తుంది లేని ఇంకా తన టీం మెంబర్స్ అందరూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక స్టేజ్ పైనే అందరు ఆడియన్స్ ముందు కంగారు కంగారుగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తే లోపల హీరోయిన్ కి బదులు హీరోయిన్ ఉంటుంది కాకపోతే ఒక పెద్ద నీళ్లు నిండిన ఎక్వేరియంలో లో బంధించబడి ఉంటుంది మిన్ హీరోయిన్ ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు ఆఖరికి ఒక గొడ్డల్ని కూడా తీసుకొచ్చి ఆ అక్వేరియం అద్దని పగలు కొట్టాలనుకుంటాడు కానీ కరెక్ట్ టైంకి ఆ దయ్యంకి మళ్ళీ ఏమవుతుందో మిన్ని గాల్లోకి ఎత్తి అంత పై నుంచి ఒక్కసారిగా కిందకి పడేస్తుంది దానివల్ల వల్ల మిన్ అన్కాన్షియస్ అవుతాడు ఆ తర్వాత హీరోయిన్ తన పాకెట్ లో తన బెస్ట్ ఫ్రెండ్ యొక్క ఆ నెక్లెస్ ని తీసి చూపిస్తుంది అందరికి ఇక్కడతో సీన్ ఆ రోజుకి షిఫ్ట్ అవుతుంది ఈ రోజు అయితే పిల్లలందరూ స్కూల్ పిక్నిక్ కోసం అని చాలా హ్యాపీగా బస్ జర్నీ మొదలు పెట్టారు హీరోయిన్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ జో ఇద్దరు కూడా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ జోకి వాళ్ళ నానమ్మ చనిపోయే ముందు ఒక అందమైన నెక్లెస్ ని గిఫ్ట్ ఇస్తుంది వాళ్ళ నానమ్మ చనిపోయే ముందు ఇవ్వడంతో ఆ నెక్లెస్ జో మంచికి చాలా దగ్గర ఉంటుంది హీరోయిన్ కి కూడా ఆ నెక్లెస్ చాలా బాగా నచ్చడంతో కాసేపు తను కూడా వేసుకుంటానని అప్పుకి అడుగుతుంది జో కూడా ఏ మొహమాట పడకుండా అస్సలు ఆలోచించకుండా తనకి ఇచ్చేస్తుంది ఆ నెక్లెస్ ని హీరోయిన్ ఆ నెక్లెస్ ని తన మెడలో ఇలా వేసుకుంటుందో లేదో మరో క్షణానికి ఆ బస్ యాక్సిడెంట్ జరిగి అంత పైన బ్రిడ్జ్ నుంచి నది లోపల ఆ బస్ కిందకి పడిపోతుంది పిల్లలందరూ నీళ్ళల్లో పడి ఈత రకం ములిగిపోతూ ఉంటారు చాలా సేపటి తర్వాత వచ్చిన రెస్క్యూ టీం పిల్లలందరినీ నీళ్ళ నుంచి అయితే తీసుకురాగలుగుతారు కానీ ముందు ఎవరిని కాపాడాలో అర్థం కావట్లేదు వాళ్ళెవ్వరికి హీరోయిన్ ఇంకా జో ఇద్దరు ప్రస్తుతం అన్కాన్షియస్ పొజిషన్ లోనే ఉంటారు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు రెస్క్యూ టీమ్ లో ఉన్న ఒక మెంబర్ కి వాళ్ళిద్దరు ముందు ఎవరిని కాపాడాలో అర్థం కాలేదు కాకపోతే హీరోయిన్ మెడలో మెరిసే ఒక డైమండ్ నెక్లెస్ ఉండడంతో ఖచ్చితంగా హీరోయిన్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయి ఉంటుంది ముందు జోని కాపాడకుండా ఆ రెస్క్యూ టీమ్ మెంబర్ హీరోయిన్ ప్రాణాలని కాపాడతాడు దానివల్ల మన హీరోయిన్ ప్రాణాలకి ఏమీ కాదు అన్ఫార్చునేట్లీ జోన్ నిర్దాక్షిణ్యంగా ఆన్ ద స్పాట్ మరణిస్తుంది హీరోయిన్ అంబులెన్స్ లో ఒక హాస్పిటల్ కి తరలిస్తారు హాస్పిటల్ మేనేజ్మెంట్ తన మెడలో ఉన్న ఆ కాస్ట్లీ నెక్లెస్ ని తీసుకొని హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వాళ్ళ మమ్మీకి కూడా ఆ నెక్లెస్ ఎవరిదో తెలియట్లేదు కాబట్టి ఒక డబ్బాలో పెట్టి హీరోయిన్ కి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోతుంది రోజులు గడిచే కొద్ది వాళ్ళ మమ్మీ ఈ నెక్లెస్ గురించి నిజంగానే పూర్తిగా మర్చిపోతుంది అలా వాళ్ళు నార్వే వెళ్ళిపోతారు ఇంకా హీరోయిన్ కి చెప్పే అవకాశం కూడా ఎక్కడా కనిపించలేదు నెక్లెస్ దొరుకుతుంది అప్పుడే తనకి అర్థమవుతుంది ఆ దయ్యం ఇన్ని రోజులు వాళ్ళ నానమ్మ నెక్లెస్ కోసమే తన చుట్టూ తిరుగుతుందని ప్రెసెంట్ లో హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ జో యొక్క ఆత్మ హీరోయిన్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటుంది హీరోయిన్ తన చేతిలో ఉన్న ఆ నెక్లెస్ ని జో మెడ్ లో వేసేస్తుంది సక్సెస్ఫుల్ గా దాని వల్ల తన ఆత్మకి శాంతి లభిస్తుంది ఇంకా తన కోపం కూడా పూర్తిగా తగ్గిపోయి హీరోయిన్ ని బంధించి పెట్టిన ఆ ఎక్వేరియం యొక్క అర్థాన్ని కూడా పగల్ కొట్టి హీరోయిన్ ప్రాణాలకి ఏమి కానివ్వకుండా చేస్తుంది కానీ దెయ్యం మిన్ని అంత పైనుంచి కిందకి ఒక్కసారిగా ఫోర్స్ తో పడేయడం వల్ల స్టేజ్ కూడా ఉడ్ కావడం వల్ల మిన్ని ఇప్పుడు పూర్తిగా అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటాడు చాలా క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటాడు హీరోయిన్ అతని యొక్క ఈ దారుణమైన పరిస్థితిని చూసి ఆమె వల్లే తనకి ఇదంతా జరిగింది ఖచ్చితంగా ఆమె తన జీవితంలో ఉండుండకపోతే ఇదంతా హీరో అనుభవించాల్సిన అవసరమే ఉండేది కాదనుకొని హీరోకి దూరంగా వెళ్దామని నిర్ణయించుకుంటుంది అందుకే కొరియా వదిలేసి తను ఆస్ట్ లోనే వేరే కంట్రీకి బయలుదేరిపోదామని నిర్ణయం చేసుకుంటుంది వెలుకు వచ్చిన మినికి హీరోయిన్ వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది న్యూస్ తెలియగానే తను కంగారు కంగారు గా హీరోయిన్ కి కాల్ చేసి ఆమెని ఎక్కడికి వెళ్లొద్దని బ్రతిమ్లాడుకుంటాడు అయినా వినిపించుకొని హీరోయిన్ హీరో ప్రాణాలకి ఏమి కాకూడదంటే తను హీరోకి దూరంగా వెళ్ళాలనే నిర్ణయించుకొని అతని మాటల్ని లెక్క చేయకుండా పెట్ట పటాక్లన్నీ సర్దుకొని ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోతుంది ప్యాసింజర్స్ తో పూర్తిగా నిండిన ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది హీరోయిన్ హీరోని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది కళ్ళమంటే నీళ్లు కూడా వచ్చేస్తాయి అప్పుడే ఒక ఎయిర్ హాస్టెస్ హీరోయిన్ దగ్గరికి వచ్చి మ్యామ్ తినడానికి ఏమన్నా కావాలని అడుగుతుంది చూస్తే అక్కడ హీరోయిన్ కి బదులు ఆ దెయ్యం కూర్చొని ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ ప్లేన్ లో టర్బులెన్స్ వచ్చి సిస్టమ్ మాల్ ఫంక్షన్ అవుతుంది హీరోయిన్ గా తన ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో కూర్చొని హీరోయిన్ వాళ్ళని బదిలేసి వెళ్ళిపోయినందుకు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడే వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది హాస్ లో వెళ్తున్న ఆ ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది కాకపోతే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ తిరిగి ఇదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుందని న్యూస్ విన్న మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ దేవుడే అతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడేమో అనుకుని పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు అని చాలా ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు నిజంగా అలా అయితే ఒకసారి పైకి చూడు నాన్న అని అంటుంది హీరో ఒక్కసారిగా తన హెడ్ ని లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ జో యొక్క ఆత్మ ఇంకా వాళ్ళిద్దరిని దూరం నుంచి గమనిస్తూనే ఉంటుంది అది ఉన్నా సరే నాకేం ప్రాబ్లం లేదు అది ఎక్కడున్నా సరే నేను దాన్ని చూసి ఇక పై నుంచి భయపడదలుచుకోవట్లేదు నాకు ఇంకా అలవాటు అయిపోయింది నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఇలాంటి సాకులు ఏమి నేను చెప్పదలుచుకోవట్లేదు నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఇక పై నుంచి ఇష్టపడుతూనే ఉంటాను ఫ్యూచర్ లో నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను నీకు తోడుగా అండగా నిలుస్తానని ప్రమాణం చేసి హీరోయిన్ కి ముద్దు పెడతాడు చెప్పాలంటే జో ఆత్మే వీళ్ళిద్దరి మళ్ళీ కలిపి ఉంటుంది అవును దెయ్యానికి హీరోయిన్ హీరోని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతూ ఉండడం అసలు నచ్చలేదు ఎంతైనా తన బెస్ట్ ఫ్రెండ్ ని ఒక నెక్లెస్ కోసం ఇన్ని సంవత్సరాలు చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఆఖరికి వాళ్ళ నానమ్మ నెక్లెస్ తనకి వచ్చేసింది కాబట్టి భూతం బేబీ ఇప్పుడు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉంటుంది అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ కి ఒక మెరుగైన జీవితాన్ని ఇద్దాం అనుకోని కావాలనే ఆ టేక్ ఆఫ్ అయిన ప్లేన్ ని మళ్ళీ తిరిగి ల్యాండ్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ అలా ఈ దయ్యం దయ వల్ల మళ్ళీ ఈ ప్రేమ జంట ఒకటవగలుగుతుంది ఆపకుండా కిస్ చేసుకుంటూ ఉన్న మన లవ్లీ కపుల్ ని చూపిస్తూ ఉన్న ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ తోనే స్పెల్ బౌండ్ అనే ఈ కొరియన్ మూవీ ఎండ్ అవుతుంది మూవీ ఎలా ఉంది ఖచ్చితంగా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే మొట్టమొదటిసారి చూసినప్పుడే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను మూవీ వీడియో ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఎలా అనిపించిందో కామెంట్ చేసి దయచేసి మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఇంకా వెళ్ళే ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి ఈ యొక్క వీడియోని మీ ముందుకి తేవడానికి నాకు చాలా అంటే చాలా ఎక్కువ టైం పట్టింది దయచేసి మీ అందరు నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్